హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి తోటకూర పల్లీల కారం చాలా అంటే చాలా బాగుంటుందండి తోటకూర అంటేనే అసలు హెల్త్కు చాలా మంచిది అందులోనూ ఇందులో పల్లీల కారం వేసి చేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా తోటకూర ఫ్రై చేసుకుంటాం కదా మనం తోటకూర ఫ్రై చేసుకునే బదులు ఇలా పల్లీల కారం వేసి చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది పిల్లలు తోటకూర ఫ్రై చేసి పెడితే అస్సలు తినరు మీరు ఇలా పల్లీల కారం వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ పిల్లలు కంప్లీట్గా ఈ కర్రీతోటే తినేస్తారు అంత బాగుంటుంది ఈ కర్రీ చపాతికి చాలా బాగుంటుంది జొన్న జొన్నరెట్టెకు బాగుంటుంది రైస్కి బాగుంటుంది సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత బాగుంటుంది దీని టేస్ట్ తోటకూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మనం క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది మరి ఇంత మంచి రెసిపీ చేయాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మరి తోటకూర పల్లీల కారం ఎలా చేయాలో ముందు ముందు ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ఆలస్యం ఎందుకు మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి తోటకూర పల్లీల కారం చేయడానికి తోటకూర నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి ముందుగానే తోటకూరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అందులోనూ తోటకూర తీసుకోవడంలో చిన్న ఆకున్న తోటకూర తీసుకోవాలండి ఇదైతే చాలా బాగుంటుంది హెల్త్కు తోటకూరను కొన్ని ప్రాంతాలలో కొయ్యి కూర అని కూడా అంటారు ఈ తోటకూర చూడండి లీవ్స్ అనేది ఇలా ఉండాలి చిన్న ఆకులు ఉంటే కర్రీ ఎలా చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది పెద్ద ఆకులు అంటే అవి హైబ్రిడ్ అండి ఇదేమో మన సహజ సిద్ధంగా పెరిగిన తోటకూర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఇటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్గా ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలండి తోటకూర సన్నగా కట్ చేసుకోవాలండి అలా అయితేనే కర్రీ బాగుంటుంది కాబట్టి మీరు లీవ్స్ పెద్దగా ఉన్న చిన్నగా ఉన్నా ఖచ్చితంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా తోటకూర అంతా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తోటకూర కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే రెండు చెంచాల వరకు కారము ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను తీసుకుంది పావు కిలో తోటకూర కాబట్టి దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి చూసారు కదా ఆయిల్లో తోటకూర మగ్గిన తర్వాత గుప్పిడే అవుతుందండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదే అండి పల్లీల కారము ఈ పల్లీల కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఇంతకుముందే నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పల్లీల కారం ఎలా చేయాలో చూసేయండి ఇలా పల్లీల కారాన్ని మనం నెలపాటు నిల్వ ఉంచుకోవచ్చు రెడీ చేసి పెట్టుకొని ఈ పల్లీల కారాన్ని ఇప్పుడు ఆయిల్లో ఈ తోటకూరలో ఒక రెండు మూడు చెంచాల వరకు వేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఆయిల్లోనే మగ్గించుకోవాలండి వాటర్ మాత్రమే యాడ్ చేయకూడదు ఇలా పల్లీల కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా తోటకూర పల్లీల కారం కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది నేను పల్లీల కారం వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా ఆ పల్లీల కారము వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి అలా వేడివేడి అన్నంలోకి తినొచ్చు ఇలాంటి ఫ్రై రెసిపీస్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం పల్లీల కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా తోటకూర పల్లీల కారం కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతికి రైస్కి జొన్న రొట్టెకి దేనికైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేశాక మీకే అప్పుడు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందనేది అర్థం అవుతుంది చూసారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్కి అయితే చాలా మంచిది తోటకూరలో ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంటికి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా తోటకూర తినని వారు కూడా ఇలా పల్లీల కారం వేసి చూడండి వాళ్ళే ఇష్టంతో తినేస్తారు పల్లీల కారం అప్లోడ్ చేసా అని చెప్పాను చూడండి ఆ పల్లీల కారము రైస్కి ఇడ్లీకి దోశకి దేనికైనా బాగుంటుంది ఇలాంటి ఫ్రై రెసిపీస్ చేసుకున్నప్పుడు మనం యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది పల్లీల కారం రెడీ చేసుకొని ఒక నెల పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు చూసారు కదా తోటకూర పల్లీల కారం కూడా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ను టచ్ చేయండి టచ్ చేశాక పక్కనే బెల్లైకన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో